తెలంగాణలో పార్టీ పటిష్టం దిశగా బీజేపీ కీలక అడుగులు వేస్తోంది. విమోచన దినం అధికారికంగా చేయాలని పట్టుబడుతూ భారీ సభను నిర్వహిస్తోంది. నిజామాబాద్ లో జరగనున్న ఈ సభకు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరు కానున్నారు. సభ కోసం బీజేపీ భారీ ఏర్పాట్లు చేసింది. నిజామాబాద్ లో బీజేపీ విమోచన దిన సభ ఏర్పాట్లపై మా ప్రతినిధి మహేందర్ మరిన్ని వివరాలు అందిస్తారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా బీజేపీ తలపెట్టిన సంకల్ప సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయి. మనం ప్రస్తుతం పాలిటెక్నిక్ గ్రౌండ్లో ఉన్నాం. చూసుకోవచ్చు భారీ ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితిని మనం ప్రస్తుతం విజువల్స్ చూసుకోవచ్చు. దాదాపుగా సభకి 50,000 మంది కూడా జనం తరలివస్తారని కూడా బీజేపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. దీనిలో భాగంగానే ఇటు నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల పరిధి నుంచే కాకుండా జగిత్యాల, కరీంనగర్, నిర్మల్, ఆదిలాబాదుతో పాటుగా కామారెడ్డి జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో కూడా జన సమీకరణకు ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి నెలకొంది అని చెప్పుకోవాలి. మధ్యాహ్నం 2:30 కూడా కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా సభ వద్దకు చేరుకుంటారు. 4:30 కూడా సభ జరుగుతుంది. ఇటు బీజేపీ సంబంధించి జాతీయ నేతలు, రాష్ట్ర నేతలు వస్తుండడంతో కూడా ఇటు బీజేపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సభను విజయవంతం చేయడం ద్వారా ఇక్కడ నుంచి తెలంగాణలో దూకుడు పెంచాలనే యోచనలో ఉంది బీజేపీ. దీనిలో భాగంగానే కూడా చూసుకోవచ్చు మన తెలంగాణ విమోచన దినోత్సవం కూడా అధికారికంగా నిర్వహించాలని కూడా బీజేపీ పట్టుబడుతున్న విషయం తెలిసింది. దీనిలో భాగంగానే విమోచన యాత్రను కూడా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ కూడా చేపడుతున్న విషయం, నిన్నటికీ కూడా విమోచన యాత్రలు ముగిశాయి. దీనిలో భాగంగానే ఇవాళ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా ప్రధానంగా విమోచన దినోత్సవం కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించకపోతే తాము తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో తాము అధికారికంగా నిర్వహిస్తామని కూడా బీజేపీ శ్రేణులు చెప్పుకొస్తున్న విషయం తెలిసింది. దీనిలో భాగంగానే చూసుకొచ్చి ఈ విమోచన దినోత్సవం అనే దానికి సంబంధించి పొలిటికల్గా ఒక హాట్ టాపిక్గా నెలకొందని చెప్పుకోవాలి. దీనిలో భాగంగానే కూడా భారీ ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా ఇటు కేంద్ర హోంశాఖ మంత్రి కూడా వస్తుండడంతో కూడా ఇటు పోలీసులు కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే 3 రోజుల క్రితమే ఎస్పీజీ పోలీసులు పూర్తిగా సభా ప్రాంగణం అంతా వారి ఆధీనంలో తీసుకొని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలిసిందే. అదేవిధంగా మనం ఇది పార్టీలకు సంబంధించి చేరికల విషయానికి వస్తే మొదటి నుంచి అనుకున్నంత స్థాయిలో బీజేపీ శ్రేణులు చెప్పినంత కూడా భారీ స్థాయిలో చేరికలు లేవని చెప్పుకోవాలి. కేవలం ఈసారి మాత్రం బీజేపీ అంటే టీఆర్ఎస్ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాసు, తనయుడు ధర్మపురి అరవింద్తో పాటుగా మరికొందరు నేతలు, పారిశ్రామికవేత్తలు మాత్రమే ప్రస్తుతం ఇవాళ బీజేపీలో చేరినట్లు కూడా తెలుస్తుంది. అదే మొదటి నుంచి కూడా పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని భావించినా కానీ ఆ స్థాయిలో మాత్రం చేరికలు లేవని చెప్పుకోవాలి. కేవలం ధర్మపురి అరవింద్ మాత్రమే పరిమితమైందని చెప్పుకోవాలి. అదేవిధంగా మాత్రం ఓవరాల్గా మనం చూసుకుంటే సభ దానికి సంబంధించి మాత్రం సభను విజయవంతం చేయాలని కూడా బీజేపీ శ్రేణులు కూడా భారీ ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలిసిందే. సభను విజయవంతం చేయడం ద్వారా ఇక్కడ నుంచి తెలంగాణలో నిరంతరం దూకుడు పెంచాలనే యోచనలో కూడా బీజేపీ శ్రేణులు వేస్తుంది. దీనిలో భాగంగానే కూడా ఈ సభను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని కూడా ముందుకు వెళ్తున్న విషయం తెలిసింది. దీనిలో భాగంగానే దీనికి ఈ సభ కూడా జాతీయ నేతలను కూడా తీసుకొస్తున్న విషయం తెలిసింది. ఇటు ప్రస్తుతం మాత్రం మనకు అందుతున్న సమాచారం ప్రకారం కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటుగా సహాయ శాఖ మంత్రి అన్సరాజ్ గంగారంతో పాటు ఇటు జాతీయ నేతలు, ఇటు రాష్ట్ర నేతలు కూడా సభకు హాజరు కాబోతున్నారు. సభ దాదాపుగా 2:30 గంటలకు ప్రారంభమవుతుంది, 5 గంటల వరకు ముగుస్తుంది. సభ దానికి సంబంధించి హోంమంత్రి పర్యటన దృష్ట్యా కూడా స్థానికంగా కూడా కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు కూడా పోలీసులు విధించడం జరిగింది. ఎక్కడికక్కడికి అంటే సభ ప్రాంగణ చుట్టుపక్కలంతా కూడా భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గత 1 రోజుల నుంచి కూడా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా పార్టీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున జన సమీకరణ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అటు నియోజకవర్గ, మండల స్థాయి, అదేవిధంగా జిల్లా స్థాయిలో కూడా దాదాపుగా ఈ చుట్టుపై ఉత్తర తెలంగాణకు సంబంధించి జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా జన సమీకరణ కూడా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. బీజేపీ శ్రేణులు చెప్తున్నట్లు 50,000 వరకు కూడా జనం కూడా సభకు హాజరవుతారని కూడా బీజేపీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దానిలో భాగంగానే ఆ స్థాయిలో కూడా ఏర్పాట్లు చేసిన విషయం తెలిసింది. ఇది ప్రస్తుతం పాలిటెక్నిక్ గ్రౌండ్లో ఉన్న ఏర్పాట్ల దానికి సంబంధించి తాజా అప్డేట్. కెమెరా పర్సన్ రవిచరణ్, మహేంద్ర టీవీ, నిజామాబాద్.